శుభం వియాదు. శ్రీ గురుభ్యో నమః. మనకున్న 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రం యొక్క భావాలు, సమస్యలు, నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సమస్యలకి చిన్న చిట్కాలు ఏ విధంగా పరిష్కారం వస్తాయి అనే భాగంలోకి వస్తున్నప్పుడు స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చాము. ఈ స్వాతి నక్షత్రం ఏదైతే ఉందో, నక్షత్రాధిపతి రాహు అయ్యాడు, తులారాశింది. రాశ్యాధిపతి శుక్రుడు అయ్యాడు. శుక్రుడు రాహు ఈ రెండు కాంబినేషన్. అక్కడ శుక్ర రాహుల కాంబినేషను, లగ్నం బాగుంటే, లగ్నం కూడా శుక్రుడు సహకరించే లగ్నం అయితే అసలు సమస్యలే రావు. కానీ శుక్రుడు అన్నవాడు భోగానికి సంబంధించిన వాడు, రాహు అన్నవాడు మాయకు సంబంధించిన వాడు, వీళ్ళిద్దరు ఇక్కడ చదువుకు సంబంధించిన వాళ్ళకైతే కాదు. ఒక సమస్య వచ్చింది, మార్గం ఈ విధంగా కనబడాలి. సమస్య వచ్చింది అని అంటే, ఇక్కడ రాహు ఒక మాయలో వెళ్తూ మాయ నుండి కింద పడేసినప్పుడు సమస్య అవుతుంది. రాహు అన్న ఇక్కడ దుర్గామ్మవారిని కూడా రాహు కింద పోలుస్తారు. రాహు శక్తి, అమ్మవారి శక్తి ఒకటి అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మార్గం కనిపించాలి. మార్గం కనిపించాలంటే అమ్మవారి శరణ్యం, ఇక్కడ స్వాతి నక్షత్రం వారికి అమ్మవారి శరణ్యం. అయితే అమ్మవారిని ఏ విధంగా చూడాలి ఇక్కడ అంటే, గోమాత రూపంలో చూడాలి. ఇక్కడ ఇక్కడికి అద్భుతమైన మార్గం కనిపిస్తుంది. గోమాత రూపంలో కూడా ఎందుకు చూడాలి అంటే, ఇక్కడ పూర్తిగా చూస్తే మూడు ముక్కోడ దేవతలు గోమాత దేవతలు ఉంటారు కాబట్టి అక్కడ గోమాత అంటాం, అంటే తల్లి అని అంటున్నాం. అంటే మనకు ఈ విశ్వంలోని మనకు బాగా కనిపిస్తూ దేవతగా కొలుస్తూ తల్లిగా భావిస్తున్నది ఎవరంటే గోమాత ఒకరే. దాన్నే సురభి అంటారు. కృష్ణుడు సృష్టించిన గోమాత సురభి అంటారు. ఇప్పుడు మనం గోమాతగా వ్యవహరిస్తాం. అంటే అక్కడ అది కూడా అమ్మవారి స్వరూపం కింద మనం భావిస్తూ గోసేవ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఎలా చేస్తారు? వరుసగా ఒక 11 రోజులు గోశాలకు వెళ్ళడం, గోమాత చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం, కొంచెం గరిగా అరటి పండు ఇవ్వడం, ఓం సురభ్యై నమః అని మంత్రం చదువుకుంటూ చేసుకుంటే ఈ 11 రోజుల్లోనే ఆ పెద్ద సమస్యకి ఒక మార్గం తీరడానికి కనిపిస్తుంది. ఆ చిన్న చిట్కా చేయండి. ఇవన్నీ ఏంటంటే సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతున్నాను ఉద్దేశంతో చెప్పుతున్న చిట్కాలు కావి. సమస్య సాల్వ్ అవ్వడానికి ఒక మార్గాన్ని చూపించే చిట్కాలు కానీ. ఒక పెద్ద సమస్య ఉంది, అది సాల్వ్ అవ్వట్లేదు. ఏ విధంగా సాల్వ్ వెళ్తే సాల్వ్ అవుతున్న విషయంలో మనం ఒక తర్జనపరిజన పడుతుంటే, ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు ఇటువంటిది ఒక 11 రోజులు చేస్తే, సేవ ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈ 11 రోజుల లోపల ఏదో ఒక రోజు దానికి ఒక మార్గం కనిపిస్తుంది. ఒకసారి మార్గం వచ్చేస్తుందంటే అక్కడ మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓం సురభ్యే నమః అనే మంత్రాన్ని సాధించండి, రాజమార్గంలో కనిపిస్తుంది చెప్పగలుగుతారు. శుభం వ్యాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.